కడప వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక రామ్ గోపాలను చంపేయాలని కడప గ్యాంగ్ రామ్ గోపాలను సెక్యూరిటీ లేకుండా ఒక ప్లేస్లో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి బయలుదేరారు. నీకు అసలు అర్థమవుతోందా? కడప గ్యాంగ్ అక్కడ బయలుదేరింది. వాళ్ళని ఎలా అడ్డుకోవాలి? అలా పోతే ఎలా? ఏదో ప్లాన్ ఉండాలి కదా. వాడి చావు కడప చరిత్రలో నిలిచిపోవాలి. ఇన్ని రోజులు వేరే వాళ్ళని చంపి సినిమాలు తీశాడు, వాడిని చంపి వాడి సినిమాలు తీశారా? ఇప్పుడు నేను అనుకుంటే నువ్వు చచ్చిపోతావు, కానీ నేను చంపను. నన్ను చంపడానికి వచ్చావు కాబట్టి నీకు ఛాన్స్ ఇస్తా. మనం గేమ్ ఆడదాం. నన్ను ఒక గంటలో మీరు పట్టుకుంటే నన్ను చంపేయచ్చు, లేకుంటే నేను మిమ్మల్ని చంపేస్తా. ఓకే, గేమ్ స్టార్ట్. నువ్వు వాళ్ళని వదిలేసి చాలా తెలివి తక్కువ పని చేసావు. ఎవరు తెలివి తక్కువలో తెలుస్తుంది? పద గేమ్ ఆడదాం. సి, నువ్వు వేరే రూట్ వెళ్ళి వాళ్ళు ఒక్కొక్కరిని చంపేసే. రే, నువ్వు ఇటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు, నేను ఇటెళ్తా. ఎక్కడ చిక్తే అక్కడ వాణ్ణి నరకేయండి. కసిరే పెఖనిజమే
వాళ్ళకి నేను అబద్ధం చెప్పా, తెలివి తక్కువ వాళ్ళు నా కోసం వెతుక్కుంటూ ఉంటారు. వీళ్ళకు తెలియని విషయం ఏంటంటే రామ్ గోపాల్ వర్మని చంపాలంటే రామ్ గోపాల్ ఐడియాని చంపాలి, అది చంపలేం కాబట్టి రామ్ గోపాల్ వర్మను కూడా చంపలేము.